మునుగోడులు సంవత్సరం ఉన్న సంవత్సరం పైన ఇంకో రెండు నెలలు ఉండంగనే ఎలక్షన్ ఎందుకు వచ్చింది అంటే ఒకే ఒక కారణం ఆ కారణం ఏందంటే 2018 లో ఆనాడు మీరు మరి ఎందుకో ఆనాడు ఒక పొరపాటుతో ఒక నాయకుణ్ణి ఇక్కడ గెలుపిస్తే రాజగోపాల్ రెడ్డి అనే నాయకుణ్ణి గెలుపిస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలుపిస్తే ఉండడం కాంగ్రెస్ పార్టీలో కానీ మొదటి రోజు నుంచే బీజేపీ పాట పాడడం మొదలుపెట్టినాడు మూడేళ్లు బేరమాడినాడు బీజేపీతో మూడేళ్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ బీజేపీతో బేరసారాలు కోవట్ రాజకీయాలు చేసి ఆఖరికి బేరం గుదిరిన తర్వాత 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాతీ బాస్ల దగ్గర గుజరాతీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టి ఒక అధికార మదంతో డబ్బు మదంతో డబ్బుంటే నేనేమైనా చేస్తాననే అహంకారంతో 4 ఏళ్లు మునుగోడు నియోజకవర్గాన్ని అనాథలాగా వదిలేసి ఏనాడు పట్టించుకోకుండా ఒక్కడంటే ఒక్కనాడు కూడా కనీసం నియోజకవర్గ సమస్యలను అటు జగదీశ్వర్ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ ప్రభుత్వానికి కానీ చెప్పకుండా నియోజకవర్గాన్ని అనాథ చేసి ఒక నాయకుడు బలవంతంగా మీ మీద రుద్దిన ఎన్నిక ఈ ఎన్నిక తప్ప ఇంకోటి కాదు ఇది మునుగోడు ప్రజలు కోరుకున్న ఎన్నిక కాదు ఇది బలవంతంగా మీ మీద రుద్దబడ్డ ఎన్నిక అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది మన నాయకుడు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు అంటే ఈరోజు ఏ గ్రామానికి పోయినా చెప్పవచ్చు పనులు చూపెట్టవచ్చు 10-12 ఏళ్ల కిందట తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు అంత్యక్రియలకు పోతున్నామన్నా ఆడికెళ్ళి బాయికాడికి పోయి స్నానం చేయాలి అర్ధగంట సేపు కరెంటు అన్నా అని కరెంటోళ్లను బతిమలాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు రైతన్నల గోస చెప్పవశం కాదు పోలీస్ స్టేషన్లో విత్తనాలు అదే విధంగా ఎరువుల కోసం పోతే ఎరువుల దుకాణం ముందు చెప్పులు పెట్టి లైన్లో నిలబడే దుస్థితి అంత కష్టపడి పంట పండిస్తే ఇన్ని కష్టాలను ఎదుర్కొని పంట పండిస్తే మరి కనీస మద్దతు ధర దొరుకుతుందో దొరకదో తెలియదు ధాన్యం సేకరణ కేంద్రం మన ఊళ్ళో ఉండదు ఇది ఆనాటి పరిస్థితి మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది పరిస్థితి రైతన్నది 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించే జిల్లా ఏది అంటే నల్లగొండ అని చెప్పి బలంగా బల్లగుద్ది ఈరోజు చెప్పే ఒక అదృష్టం ఒక అవకాశం కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు వచ్చింది మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఎక్కడో కాదు ఇదే చౌటుప్పల్లో పైలానేసి ఆ సమస్యకు పరిష్కారం చేసింది కేసీఆర్ కాదా ఫ్లోరోసిస్ అనే సమస్యను శాశ్వతంగా రూపుమాపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా శివన్నగూడెం రిజర్వాయర్ ఇటు లక్ష్మణాపురం కిష్టరాయన్పల్లి రిజర్వాయర్ ఈ రెండింటిని కూడా మొదలుపెట్టి దాదాపు 60-70% పనిని పూర్తి చేసినాం మళ్ళీ మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా కేసీఆర్ గారినే తీసుకొచ్చి ఆ రెండు ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వానిది మీ ప్రభుత్వానిది ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత నాది అని మీరు బ్రహ్మాండమైన మెజారిటీతో కూసుకుంటులను గెలిపించండి అద్భుతమైన అభివృద్ధిని చేసి పెట్టే బాధ్యత మాది ఫలానాది కావాలి అనే అవసరం లేకుండా అడగకుండానే మీకు చేసి పెట్టే బాధ్యత మాది ఎందుకంటే ఆ బాధ్యత మాకుంది బాధ్యత ఉంది కాబట్టే రాజగోపాల్ రెడ్డి పట్టించుకోకపోయినా గత 4 ఏళ్లలో కూడా ఏ కార్యక్రమం కూడా ఆగలేదు దయచేసి ఇక్కడున్న యువతను నేను కోరుతా ఉన్నా ఏం చేసిండు కేసీఆర్ అంటే దండు మల్కాపూర్ పోయి చూడండి ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ 580 ఎకరాల్లో మీకోసం ఇక్కడున్న యువత కోసం మీ ఉపాధి అవకాశాల కోసం దయచేసి వెళ్ళి చూడండి మేము మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం